हेलो एवरीवन, वेलकम टू उमा आर्ट्स एंड क्राफ्ट्स। चूडबोयेदी ओक ब्यूटीफुल सीनरी अंडी। दाने कोसम ए फोर शीट तीसुकुनी रफ स्केच अनेदी ड्रा चेसुकोवाली मनं ई विधंगा। इदी कूडा देनि कोसम अंटे न्यू इयर कोसम अंडी। నేనైతే ఈ విధంగా న్యూ ఇయర్ కోసం 2020 నుంచి 2021 కి వెళ్తున్నట్టుగా ఈ విధంగా డ్రా చేసుకున్నాను। దీనికి అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేసి పెయింట్ చేయబోతున్నాను। పైన అంతా స్కై కలర్ కోసం స్కై కలర్ ని యూస్ చేస్తున్నాను। ఈ విధంగా స్కై బ్లూ వేసిన తర్వాత వైట్ తీసుకుని వైట్ తో కూడా బాగా మ్యాచ్ చేయాలండి స్కై బ్లూ ని। ఈ విధంగా వైట్ తీసుకుని బాగా మ్యాచ్ చేయండి। ఈ విధంగా రెండు కలర్లు కూడా కలిసినట్టుగా బాగా మ్యాచ్ చేయాలండి। ఇది మొత్తం అంతా నేను ఈ విధంగానే ఫిల్ చేసుకున్నానండి వైట్ బ్లూ తోటి। ఇది మొత్తం ఈ విధంగా ఫిల్ అయిన తర్వాత 000 బ్రష్ తీసుకుని ఇలా సన్ కోసం ఇలా yellow కలర్ ని యూస్ చేస్తున్నాను నేను। దీంతోటే పక్కన కొద్దిగా షేడ్ అనేది ఇచ్చుకుంటున్నాను। ఈ విధంగా షేడ్ ఇచ్చుకున్న తర్వాత వైట్ పెయింట్ తీసుకుని ఆ yellow తో మ్యాచ్ చేసుకోవాలండి। ఈ విధంగా బాగా మ్యాచ్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్లూ కలర్ తీసుకుని ఇది కింద ఒక రివర్ కింద నేను వేద్దాం అనుకుంటున్నానండి। దాని కోసం వైట్ బ్లూ yellow ఇట్లని యూస్ చేసి బాగా మ్యాచ్ చేసుకుంటున్నాను। మ్యాచ్ చేసుకోవడానికి వాటర్ హెల్ప్ అవుతాయండి। వాటర్ యూస్ చేసి బాగా కలపండి। పెయింట్స్ అనేటిల్ని బాగా కలుస్తాయి। ఈ విధంగా కంప్లీట్ అయ్యిందండి। ఇప్పుడు నాకు ఇది ఈ పక్కన ఉన్న కొన్నలు రెండింటిని నా దగ్గర ఉన్న గ్రీన్స్ తో నేను ఫిల్ చేస్తానండి। దీని కోసం ఇప్పుడు మనకి బట్టల్లో స్పాంజ్ ఉంటుంది కదండి, ఆ స్పాంజ్ యూస్ చేస్తున్నాను నేను। బ్లాక్ పెయింట్ తోటి ఫస్ట్ ఈ విధంగా మనం చేసుకోవాలి, అక్కడక్కడే పెట్టుకోవాలండి ఈ విధంగా। ఇప్పుడు డార్క్ గ్రీన్ తీసుకుని బాగా మ్యాచ్ చేయండి దాన్ని దీన్ని కూడా। మీకు బ్రష్ తో వేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి। ఇలా ఈ గ్రీన్ ను బ్లాక్ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్న లైట్ గ్రీన్ ని యూస్ చేస్తున్నాను। ఇలా లైట్ గ్రీన్ అయిన తర్వాత నాచురల్ అంటారు కదండి, అది కూడా ఒక రకం గ్రీనే కదా, దాన్ని యూస్ చేస్తున్నానండి। అది అలా యూస్ చేసిన తర్వాత దాంట్లోనే లైట్ కలర్ ఉంటుందండి, దాన్ని యూస్ చేస్తాను నేను ఇప్పుడు। ఇది ఇలా కంప్లీట్ అయ్యాక లైట్ గా లెమన్ ఆయిల్ లో డిప్ చేసి దాంట్లో స్ప్రెడ్ చేయండి అక్కడక్కడ। ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడడానికి బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి। బ్లాక్ పెయింట్ తీసుకోండి బ్రష్ తోటి, దాంతో ఇలా స్ట్రైక్స్ అనేవి ఇస్తే మీకు చెట్ల కింద తెలుస్తుందండి, లుక్ అనేది బాగుంటుందన్నమాట। ఈ విధంగా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు జెల్ పెన్ తీసుకుని వీటన్నిటికి అవుట్లైన్ అనేది నేను గీసేసుకుంటున్నానండి। మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ అని వస్తుంది, దాన్ని నొక్కగానే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి। ఈ విధంగా హార్స్ కంప్లీట్ అయిన తర్వాత దాని టైల్ వచ్చేసి చూడండి, నేను ఇలాగా స్ట్రోక్స్ అనేవి ఇస్తున్నాను। హార్స్ టైల్కి ఎక్కువగా హెయిర్ ఉంటుంది కదండి, అందుకని నేను ఈ విధంగా స్ట్రోక్స్ ఇస్తున్నాను।
అదే విధంగా హెడ్ దగ్గర కూడా స్ట్రోక్స్ ఇస్తున్నానండి। మీరు కావాలంటే ఇదే పెయింట్ బ్రష్ తో కూడా చేయొచ్చు। బ్లాక్ పెయింట్ యూస్ చేసి మీకు సింపుల్ గా ఉండడం కోసం ఈ టెక్నిక్ చెప్తున్నానండి నేను। ఇప్పుడు దీనిలాగే 2020 ని 2021 ని కూడా అవుట్లైన్ అనేది గీసిస్కుందాం మనం। ఇలా రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లాక్ పెయింట్ తీసుకుని ఇలా లోపల మొత్తం బ్లాక్ పెయింట్ తో ఫిల్ చేయాలండి మనం। స్లో స్లోగా ఫిల్ చేసుకోవడం బెటర్ అండి। ఇప్పుడు హార్స్ హెడ్ దగ్గర చూడండి, నేను కలుపుతున్నాను కదా మనం యూస్ చేసిన జెల్ పెన్ ని పెయింట్ ని రెండుటిని బాగా మిక్స్ చేస్తే మనకి హెయిర్ అనేది నేచురల్ గా వచ్చినట్టుగా ఉంటుందండి దాని నుంచి। టెయిల్ దగ్గరికి వచ్చేసరికి నేను కొద్దిగా డిఫరెంట్ గా వేస్తున్నాను చూడండి, అది ఫిల్ చేసిన తర్వాత కిందకి కొద్దిగా స్ట్రోక్స్ అనేవి ఇస్తున్నాను నేను। ఇంతేనండి, హార్స్ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు దీనిలాగానే 2020 ని 2021 ని కూడా కంప్లీట్ చేసుకోండి। ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను వైట్ పెయింట్ తీసుకుంటున్నానండి। వైట్ పెయింట్ తీసుకుని స్కై లో కొద్దిగా వెలితిగా ఉంది కదా, దాని కోసం నేను మబ్బులు అనేది అరేంజ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే మీకు డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది, అదే విధంగా మబ్బుల కింద కూడా ఉంటుందండి। మీకు వెలితిగా అనిపిస్తుంది కన నైస్ గా ఉండాలనుకున్నది కన ఈ విధంగా చేసుకోవచ్చండి, నీట్ గా వస్తుంది। నేను అయితే దీన్ని ఇలా కంప్లీట్ చేశానండి। అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడాను। ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి। థాంక్యూ ఫర్ వాచింగ్।